దేశం మొత్తం మీద బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో పౌర సేవలకు అంతరాయం కలగకుండా ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేటీఆర్ కు బెస్ట్ ఐటీ మినిస్టర్ అవార్డు దక్కింది. 2016లో కూడా కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు స్కోచ్ అవార్డును అందుకున్న ఏకైక మంత్రి కేటీఆర్ అని కోచర్ వ్యాఖ్యానించారు. తనకు అవార్డు లభించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. 2003 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు మెరుగైన పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనం తర్వాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కోచర్ వెల్లడించారు. ఈ గవర్నెన్స్ లో 2019 స్కోచ్ ర్యాంకింగ్ లో 10వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో 8వ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ర్యాంకింగ్ లో మహారాష్ట్రతో కలిసి 2వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ర్యాంకింగ్కు సంబంధించి మదింపు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పనితీరును కూడా మదింపు చేస్తామని స్కోచ్ అవార్డ్ కమిటీ పేర్కొంది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.